నమస్తే. మీ ఇంట్లో పూజ, వ్రతం, బారసాల, అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. మకర రాశి వారికి చాలా అనుకూలంగా ఉంది ఈ వారం. వివాహాది శుభకార్యాలు ముడిపడతాయి. వృత్తి ఉద్యోగాల పరంగా సానుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది. మంచి స్థితికి వెళ్ళగలుగుతారు. ఆ ధైర్యం, ఆ రకమైన శుభశకురాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. అదేవిధంగా కుటుంబ బాధ్యతల్ని మోయటానికి, కుటుంబాన్ని అండగా ఉండటానికి మీరెంతగానో శ్రమిస్తారు. ఈ విషయంలో మీ జీవిత భాగస్వామి కూడా మీతో సహకరిస్తుంది. అందరినీ బాగా చూసుకోవాలి అనే నిర్ణయానికి వస్తారు. కానీ ఎక్కడా కూడాను మీరేదో మీ అమ్మని నాన్న ఉద్ధరిస్తున్నారని, వాళ్ళకేదో సహాయం చేస్తున్నారని, తమ్ముళ్ళకి చెల్లెళ్ళకి సహాయం చేస్తున్నారని మీ భార్య మీ మీద గొడవ పెట్టుకోదు, అలా చేయదు. ఆమె కూడా ఇంకా 10 రూపాయలు ఇద్దామంటే, లేదండి 20 రూపాయలు ఇద్దాం, మనకేం తక్కువ అనే పద్ధతిలో మాట్లాడతారు తప్ప వేరే రకమైన ఇది ఉండదు. అన్యోన్యమైనటువంటి సంసారంలో, దాంపత్యంలో ఉన్న సౌఖ్యం ఏదైతే ఉందో భగవంతు దయవల్ల దాన్ని మీరు అనుభవించగలుగుతారు. అదేవిధంగా వృత్తి ఉద్యోగాల పరంగా మీ శక్తి సామర్థ్యాలు తగిన గుర్తింపును కూడా మీరు తెచ్చుకోగలుగుతారు. వైద్య విద్యకు సంబంధించిన విషయాలు సానుకూలంగా ఉన్నాయి. సాంకేతిక విద్య బాగుంది. అదేవిధంగా ఐఐటికి సంబంధించిన విషయాలు బాగున్నాయి. అదే కోణంలో బ్యాంక్ ఎగ్జామ్స్లో విజయం సాధించే పరిస్థితి ఉంది. ప్రైవేటు కంపెనీలో గొప్ప సాలరీతో మంచి ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా వ్యాపారపరమైన విషయాల్లో మాత్రం కొంత నిరుత్సాహం కలుగుతుంది. నూతనంగా వచ్చినటువంటి ఈ జిఎస్టీ వల్ల ఈ వ్యాపారం ఆరిపోయింది, వ్యాపారం చేయలేము, మన వల్ల కాదు అనే నిర్ణయానికి మీరు రావడం అనేది జరుగుతుంది. దేశకాలమాన పరిస్థితులను బట్టి, దేశ గ్రహగతులను బట్టి పరిశీలిస్తే మన భారతదేశ జన్మలగ్నం వృషభ లగ్నం. దాని ప్రకారం ఫలితాలు లెక్కేస్తే ఈ జిఎస్టీ వల్ల దేశ దివాలా తీసే పరిస్థితిగా గోచరిస్తుంది. అంటే ఎంతోమంది ఆర్థికవేత్తలు ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నారు. నేను ఆర్థికవేత్తను కాను, వాళ్ళతో సరిసమానమైన వ్యక్తిని కాను, నేను ఒక సామాన్యమైన జ్యోతిష్కుడిని మాత్రమే. కానీ గ్రహగతుల ప్రకారం ఇలాంటి పరిస్థితి ఉంది అని నాకు అర్థమవుతుంది. ఇది భవిష్యత్తులో నిజమవుతుందా కాదా అనే విషయం కూడా నాకు తెలియదు. గ్రహగతులు ఏవైతే చెప్పాయో అదే విషయాన్ని మీ ముందు చెప్పాను. నిరుద్యోగులైన విద్యావంతులకి అనుకూలమైన అవకాశాలు కలిసి వస్తాయి. 10 చోట్ల అవినీతి, రౌడీయిజం, లంచగుండితనం, దౌర్జన్యం ఇవన్నీ కూడాను పెరిగిపోవటం మీ మానసికమైన ఆందోళన కారణమవుతుంది. కష్టపడి కొనుక్కున్న స్థలం కూడా ఎవరో ఆక్రమించుకొని ఇల్లు కట్టుకుంటే ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. మనమేమైనా బ్రిటిష్ పరిపాలన ఉన్నామా? మనకి ఇంకా స్వాతంత్రం రాలేదా? మనం స్వతంత్ర భారతదేశంలో పౌరులం కావా అనే సందేహం కలుగుతుంది. లేకపోతే మనం ఎమర్జెన్సీ కాలం నడుస్తుందా, పోనీ ఎమర్జెన్సీలో ఉన్నామా అనే సందేహం కూడా కొంతమంది కలుగుతుంది. ఎందుకంటే పరిస్థితులు ఆ విధంగా ఉన్నాయి. ఎవరు ఏదైనా మాట్లాడచ్చు. పెద్దవాళ్ళ గురించి ఒక మాట మాట్లాడితే వాళ్ళని క్షమించే పరిస్థితి ఇప్పుడు కనపట్టల్లా. నడిలోటు మీద ఉరిదీస్తున్నారు. మరి దేశం ఎటువైపోతుందో, దేవుడి నిర్ణయాలేంటో, న్యాయం ధర్మం ఏమైపోయిందో, ఇన్ని కోర్టులు ఉన్నాయి, ఇన్ని చట్టాలు ఉన్నాయి, ఇవన్నీ ఏమైపోయిందో ఎవరికి అర్థం కాదు. కష్టపడి సంపాదించి మీరు దాచిపెట్టుకున్నటువంటి డబ్బు, ఓ ఫైనాన్స్ కంపెనీలో మీరు పెట్టుకున్న డబ్బు ఏదైతే ఉందో అది మీ చేతికి వస్తుంది కొత్త గొప్ప అని మీరు భావిస్తారు, ఆశపడతారు. పోయిన డబ్బు చేతికి వస్తుంది కొత్త అయినా అని, పైసా కూడా రాదు. మీ దగ్గర వసూలు చేసిన డబ్బులు ఏవైతే ఉన్నాయో ఆ మోసం చేసిన కంపెనీ వాడు మధ్యవర్తులకు ఇచ్చి కేసులు లేకుండా చేసుకుంటాడు. వాడి డబ్బు పోతుంది, మీకు డబ్బు రాదు, వాడు క్షేమంగా విడుదలవుతాడు. ఈ రకమైనటువంటి న్యాయం నడుస్తున్నటువంటి పరిస్థితిలో మనం ఏ విధంగా జీవించాలి, జీవించగలమా లేదా, పోరాడాలి, పోరాడి జీవించాలి అని నిర్ణయించుకుంటారు. ఇలాంటి ఆలోచనలన్నీ మీ మనసు మీద ప్రభావం చూపిస్తాయి,
మానసిక ఒత్తిడి కూడా కారణమవుతాయి. కానీ ఇవి వాస్తవాలు. ఇవి ఈ రాశిలో జన్మించిన వారికి లైట్ బ్లాక్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 8. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు సోమవారం కానీ మంగళవారం కానీ బయలుదేరి వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.